వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలంటే భోజనం తర్వాత కొన్ని పండ్లకు దూరంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. అలా చేస్తే అరుగుదల బాగా జరుగుతుందట. అంతేకాదు జీర్ణ వ్యవస్థ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదట. జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్తూ ఉంటారు. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నీళ్లు త్రాగడం వల్ల ఒత్తిడి జీర్ణ వ్యవస్థ మీద పడుతుంది. అన్నం తిన్నాక కాసేపు నడుస్తూ ఉండాలి. అలాగని ఎక్కువసేపు నడవడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల కొంతమందికి వికారం కలగవచ్చు. మరికొందరికి పొట్టలో తిప్పే ప్రమాదం కూడా ఉంది. భోజనం చేశాక చల్లటి నీళ్లు త్రాగితే అరుగుదల మీద ప్రభావం చూపుతుంది. అదే గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు వేగంగా చేస్తుంది. భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవడం మంచిది కాదు. తినడానికి పడుకోవడానికి మధ్య కనీసం గంటన్నర సమయం ఉండాలి. తిన్న వెంటనే పడుకుంటే క్రొవ్వు పేరుకపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తూ ఉంటారు. భోజనం చేశాక టీ కాఫీలు అస్సలు తాగకూడదు. అలా చేస్తే పోషకాహారాలు వంటబట్టవని చెప్తూ ఉంటారు. భోజనం చేయడానికి మారం చేస్తూ ఉంటారు. దాంతో పిల్లల్లో న్యూట్రిషన్ లోపం ఏర్పడుతుంది. దాని ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి త్వరగా తగ్గి వివిధ రకాల జబ్బులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రెగ్యులర్ డైట్లో ఒకే విధమైన కూరలు దుంపలు చేయడం వల్ల ఆకలి లేనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా మీరు వెంటనే ఆకలి పెరగడానికి కొన్ని హోమ్ రెమెడీస్ల గురించి తెలుసుకోవాలి. మందులు తీసుకోవడానికి బదులుగా కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ని తీసుకోవడం వల్ల ఆకలిని పెంచుకోవచ్చు.